ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మేకింగ్ ఛార్జీలు లేవు బ్రాంచెస్ కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే రమగారు నమస్తే జయ రమగారు అనంత వ్రతం అని చేస్తారు అసలు ఈ వ్రతం యొక్క విశిష్టత ఏంటి ఎవరు ఆచరించాలి అంటే ఎక్కువగా విన్నట్లుగా నాకైతే అనిపించలేదు రమ్మగారు ఒకసారి అనుకుంటా మన ఇద్దరం మాట్లాడుకున్నాము ఆల్రెడీ ఇంకొకసారి మాట్లాడుకుందాం అనంత వ్రతం అంటే అనంత చతుర్దశి అంటారు ఇప్పుడు ఈ గణపతి నవరాత్రులు మొదలు పెడతాం కదా చతుర్థి నాడు గణపతి ఆరాధన మొదలుపెట్టాం చతుర్దశి నాడుకి మనం గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తాం ఆ పద్నాలుగో రోజు అనంత చతుర్దశిగా చెప్తారు పౌర్ణమి ముందు రోజు ఈ చతుర్దశికి త్రయోదశి కలిసిన రోజు పనికిరాదు ఓ పౌర్ణమి కలిసిన రోజు పనికి వస్తుంది ఈ చతుర్దశి నాడు ఆచరించే వ్రతమే అనంత వ్రతం అనంత పద్మనాభ వ్రతము అని చెప్తారు పురాతన కాలం నుంచే ఇది ఉంది అని చెప్తారు ఇప్పుడు మామూలుగా అనంతుడు అనగానే ఎవరు ఏమిటి ఇది ఒక ప్రశ్న వస్తుంది అనంతుడు అంటే సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు అంతము లేనివాడు అనంతుడు ఈ విష్ణువు యొక్క బ్రహ్మాండ స్వరూపంలోంచి ఆయన నుంచి పుట్టిన బ్రహ్మ సృష్టి చేశాడు అంటే ప్రపంచానికి మూలాధారమైన బ్ర బ్రహ్మదేవుడికి మూలాధారుడైన వాడు అనంతుడు ఆద్యంతాలు లేనివాడు మనం శివరాత్రి అప్పుడు శివుడి కథ చెప్పుకుంటాం పరమేశ్వరుడి కథ ఎట్లా చెప్పుకుంటాం మనం అగ్నిస్తంభ రూపంలో ఆద్యంతాలు తెలియకుండా ఉన్నాడు అని అవును కదా ఈయన కూడా ఆద్యంతాలు తెలియనివాడు మామూలుగా మనము చెప్పుకునేదే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివకేశవులు ఇద్దరికి భేదం లేదు ఇద్దరు ఒకరే ఆయన ఎట్లా పరమేశ్వరుడు ఆద్యంతాలు లేనివాడుగా ఉన్నాడో అలాగే ఆద్యంతాలు లేనివాడుగా విష్ణువు కూడా ఉన్నాడు ఆ స్వరూపమే అనంత పద్మనాభ స్వరూపం ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా చేసుకునే వాళ్ళు ఉంటారు దీన్ని పద్నాలుగు సంవత్సరాలు చేయాలంటారు దీనికి పూజా విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మన ఇంట్లో లేకపోతే చెయ్యొచ్చా అనేది ఒక కామన్ ప్రశ్న సాధారణంగా అందరు అడుగుతారు మా ఇంట్లో ఆనవాయి లేదండి అని ఆనవాయి లేకపోయినా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది ఈ సంవత్సరం చేస్తాం వచ్చే సంవత్సరం మానేస్తాం చేయకూడదు దీన్ని పద్నాలుగు సంవత్సరాల లెక్క పూజా విధానంలోనే అది చెప్పబడింది మీరు ఒకవేళ మొదలు పెట్టదలుచుకుంటే ఒక అయ్యగారిని తెచ్చుకుని అనంత వ్రతం ఈ సంవత్సరం చేస్తే ఫోర్టీన్ ఇయర్స్ చేయాలి అలా చేయగలము అనుకుంటేనే దిగాలి అనుకుంటే దిగాలి అనుకుంటే దిగండి చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఉన్నది ఏమి లేదు సాక్షాత్ విష్ణు పూజ వేరే వ్రతం ఇంకేమిటో వ్యవహారం ఏమీ లేదు విష్ణు పూజే మళ్ళీ కూడా ఇందులో విష్ణుకి అత్యంత ప్రీతి పాత్రరాలైన గంగాదేవితో సమానంగా యమునని పూజిస్తారు ఇక్కడ విష్ణుపాదోద్భవి గంగా ఆయన పాదాల నుంచి పుట్టింది యమునా నది యమధర్మరాజు యొక్క చెల్లెలైన ఏమి యొక్క స్వరూపం ఆవిడ కృష్ణుడికి ప్రేయసిగా చెప్తారు కృష్ణ ప్రీతి కృష్ణ భక్తురాలు యమున ఈ యమునా నది కృష్ణావతారంలో మనకు కనపడుతుంది యమునలోనే తిరిగాడు అవును యమునే శ్రీకృష్ణుడి పాదాలంటే ఆయన పుట్టగానే ఇక ఏ నదికి ఆ అవకాశం లభించలా వసుదేవుడు కృష్ణుడిని మోసి వెళ్తుంటే నది పైదాకా పొంగి ఆయన కాలు తగిలాక శాంతింది ఆ పాదం స్పర్శ కోసం తహతహలాడిపోయింది అంత అపారమైన భక్తి ఆ యమునని ఇక్కడ పూజిస్తాం మామూలుగా మనం ఏ పూజ చేసుకున్నా కూడా కలసం పెట్టుకుని కలస ప్రతంగా కలసారాధనం కరిషియే అనగానే గంగేచే యమునేచేవా గోదావరి సరస్వతి అని చదువుతాం మొదటిది గంగ రెండో పేరు యమున ఓకే ఆ యమునతోటి ఇక్కడ పూజ చేస్తాం దీనికి యమునా నది నీళ్ళు ఎక్కడ దొరుకుతాయండి మనకంటే మంత్రంతో నీటిని అభిమంత్రించి యమునకి ఆహ్వానం పలికి మనం ఏ కలసం పెట్టుకున్నామో అందులో యమునా నదిని పిలిచి యమునకి షోడశోపచారాలు చేసి ఆజలంతోటే మనం ఈ విష్ణు పూజ చేస్తాం ఇందులో ఏం చేస్తారంటే ఈ ఐదు పడగలు లేదా ఇంకా ఏడు పడగలు కూడా పడగలతోటి ఉన్నటువంటి నాగేంద్రుడు శేషసేనం దాని మీద విష్ణువు పడుకున్నట్టుగా రూపాన్ని చేస్తారు తయారు చేసుకుంటారు మనం ఆరాధించే స్వరూపం ఏంటంటే శేషపాన్పు మీద పవళించి పాదాల దగ్గర లక్ష్మీదేవి నాభి కమలంతో ఉన్నటువంటి విష్ణు స్వరూపాన్ని ఆరాధిస్తాం ఆయనే అనంతుడు సర్పం మీద పడుకోవాలి అలాంటి ఫోటో తెచ్చుకోవచ్చు లేదా మనకి అయ్యగారిని ఎవరినైనా పిలిస్తే ఆయన దర్భతోటి చేస్తారు శేషనాన్ని మా అక్క వసంత చేస్తుంది అది చాలా ప్రాక్టీస్ చేసి చక్కగా పడగా కింద పైది పైన ఏమో ఇట్లా విష్ణుమూర్తి పడుకున్నట్టుగా చేసుకుంటుంది మనం ఒక ప్రతిమా స్వరూపం ఏదైనా పెట్టుకోవచ్చు మనం ఈ విగ్రహాలు ఇతర విగ్రహాలు కొనుక్కుంటాం వెండి కొనుక్కుంటాం చిన్న అనంతుడి ప్రతిమ గనక కొని పెట్టుకుంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు చేసుకోవచ్చు దీనికి సాధారణ నియమంగా నియమంగా చెప్పేది ఏంటంటే ఆ రెండు మన తోరాలుగా ప్రత్యేకంగా పూజిస్తారు తోర పూజ ఉంటుంది ఇందులో ఈ తోరాలు ఆడవాళ్ళకి వేరు మగవాళ్ళకి వేరు రెండు రకాల తోరాలు ఉంటాయి ప్రతి సంవత్సరము ప్రతిసర గ్రంథి పూజ అంటారు ప్రతి సంవత్సరము పాత గ్రం దాన్ని కూడా పాత దాన్ని కొత్త దాన్ని కలిపి పూజ చేసి కొత్త తోరం కట్టుకుంటాం పద్నాలుగు అంతే పద్నాలుగేళ్ళు అంతే చివరికి పద్నాలుగు తోరాలకి పూజ చేస్తాం ఈ నియమం గట్టిది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోవాలి మనకి సత్యనారాయణ వ్రతం సత్యదేవుడి కథ చెప్పుకున్నట్టు కానీ అనంత వ్రతాన్ని కూడా అనంత పద్మనాభ వ్రత కథ ఉన్నది కొంతమంది ఇళ్లలో ఉంటుంది ఇప్పుడు కేదారేశ్వర నోములు చేసుకుంటారు చేస్తారా అలాగే ఈ అనంత వ్రతం కూడా ఫ్యామిలీస్ పరంగా వచ్చేవి కూడా కనపడతాయి మనకి మా వాళ్ళ ఇంట్లో మాకేం లేవు మా అక్క ఆ పుస్తకం మీద ఆసక్తి మొదలుపెట్టి ఎవరో ఫ్రెండ్ దగ్గర చూసి దానికి ఒక ఉద్రేకం ఆ ఉత్సాహం కలిగి చేయటం మొదలు పెట్టింది మా ఇంట్లో ఐదారు కుటుంబాల వాళ్ళని అందులో ప్రవేశపెట్టింది అంతా కలిసి చేసుకుంటారు చేసుకుంటారు ఎవరిళ్లలో వాళ్ళు వేరే వేరే ఊళ్ళలో ఉంటే అక్కడ అక్కడ చేసుకోవటము దీనికి పద్నాలుగు జతలు అతిరసాలు అప్పాలు నివేదన పెడతారు అరిసెలు గాని అప్పాలు గాని అది ఎవరికైనా వాయినం ఇవ్వాలి ఏ సమయంలో చేస్తారమ్మ గారు ఉదయకాలమే చతుర్దశి నాడు ఉదయకాలమే చేసుకుంటారు పద్నాలుగేళ్ళు అయ్యాక ఉద్యాపన చేసుకునే విధానం కూడా కనపడుతుంది ఓహో ప్రత్యేకంగా పుస్తకం ఉంది వ్రత కథల పుస్తకాల్లో దొరుకుతుంది చక్కటి కథ కూడా చెప్తారు చాలా విశేషంగా చెప్తారు పూర్వం ఒక ఒక బ్రాహ్మణుడు ఆయనకి భార్య గతించింది శీల ఒక ఒక కూతురుంది ఆయన మళ్ళీ కర్కశ అని ఒక ఆవిడిని పెళ్లి చేసుకుంటే ఆవిడ కూతుర్ని నానా బాధలు పెట్టింది అయితే ఆయన ఒక కౌండినుడు అనే ఒక బ్రాహ్మణుడు తన ఊరికి వస్తే ఆయనకి కన్యాదానం చేశాడు కూతుర్ని ఆ కౌండినుడు శీల ఇద్దరు కలిసి ఆ ఇంట్లో సత్తు పిండి ఏదో ఉంటే ఆ సత్తు పిండే ఇచ్చారు పిల్లకి అందుకంటే ఏమి ఇవ్వాల అది పుచ్చుకుని భార్యాభర్త వెళ్తుంటే వీళ్ళు ఒక దారిలో ఒక నది దగ్గర ఆయన సంధ్య మార్చుకోవడానికి ఆగినప్పుడు ఎవరో అనంత వ్రతం చేసుకుంటున్నారు నదీ తీరంలో చేస్తే చాలా విశేషమని చెప్తారు ఇప్పుడు ఏ తీరాల్లో కూర్చుని పూజ చేసుకుంటాం మనం అది పాత వ్రత కథలన్నీ కూడా నదీ తీరంలో పూజ చేసుకుంటున్నారు కథలు వినపడతాయి మనకి ఎవరో పూజ చేసుకుంటుంటే అది చూసి ఆవిడే తను కూడా వాళ్ళతో పాటు పూజ చేసుకుని ఆ తోరం దాచిపెట్టుకుని ఇంటికి వచ్చి చేసుకునేది అంతకుముందు పేద బ్రాహ్మణుడు అయిన చాలా బాగా వ్యాపారంలో నిలదొక్కున్నాడు బాగా సంపాదించి కోట్లకు బడగలెత్తారు అయితే ఒకనాడు ఇవిడు చేతికి కట్టుకుని ఉన్న ఆ తోరాన్ని ఆయన చూశాడు చూసి భార్య భార్యని కేకలేసాడు ఏమిటి ఏదో కట్టుకున్నావు నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా ఇదేమిటని బలవంతంగా ఆవిడ భుజం మీద చేతి మీద నుంచి లాగేసి లాగేసి పొయ్యిలో పడేశాడు ఆ తోరాన్ని తోరాన్ని ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి తోరాన్ని ఆర్పి పాలతో తడిపి పక్కన పెట్టుకుంది చాలా బాధపడింది అయ్యో ఇంత పని చేశాడే అని కానీ క్రమంగా ఏమైంది ఆయన ఎప్పుడైతే అనంతుడవుడు అదేం వ్రతము అదేమాల వ్రతాలన్నీ తెచ్చవని ఇట్లా ఏవో నానా మాటలు దుర్భాషలాడాడు భగవంతుని పేరట దుర్భాషలాడితే ఏముంది భగవంతుడికి ఏమవ్వదు ఆకాశం మీద ఉమ్మేసినట్టు అంతే కదా మన మీదే మన మీదే పడుతుంది ఈయనకి ఆస్తి అంతా పోయింది దైన్యమైన స్థితిలోకి వచ్చేశారు తను చేసిన పొరపాటు వల్లే ఈ స్థితి వచ్చిందని ఆయన రిపెంట్ అయ్యాడు అప్పుడు ఆయన ఒక రకమైన పీచ ఉన్మాదాలో ఈ అనంతుడిని వెతుకుతూ అట్లా ఎక్కడికో వెళ్ళాడట చివరికి అనంతుడు కనపడక కనపడిన చెట్టుని పుట్టని అందరినీ అడుగుతూ 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 వెళ్ళాడు ఎక్కడా ఏమి దొరకలేదు ఆయన ఆ వెళ్ళే దారిలో ఒక గడ్డిగా పెద్ద ఫుల్గా నిండా గడ్డు ఉంది ఒక ఆవు దూడా అక్కడ నుంచున్నాయి వాటికి ఆహారం లేదు అవి తినలేకపోతున్నాయి అట్లాగా తర్వాత ఏమో రెండు పెద్ద పెద్ద చెరువుల్లాగా ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి కానీ దాని ఆ నీళ్లు ఉపయోగించే నీళ్లు కాదు ఉపయోగం లేని నీరు ఎందుకు అంతే కదా ఒక పెద్ద మామిడి చెట్టు ఈగ కూడా వాళ్ళటాల కాకులు కూడా వాళ్ళటాలి దాని నిండా పళ్ళు ఉన్నా కూడా అట్లాంటివి బోలెడని దృష్టాంతాలు చూసుకుంటూ వెళ్ళాడు చివరికి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు అప్పుడు భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమై ఇలా దానాలు చేయకుండా ఉండేవాళ్ళు ఇతరులకు ఉపయోగపడని వాళ్ళు మంచి దైవ కార్యం చేయని వాళ్ళు దాన ధర్మాలు చేస్తుంటే ఆపేసే వాళ్ళకి ఎలాంటి ఎలాంటి జీవితాలు వస్తాయో ఈయన చూసిన ముందు చూసిన తార్కాణాలన్నీ వాటి ఉదాహరణగా చెప్పి నేనే అనంతుణ్ణి ఆద్యంతాలు లేవు నాకు నన్ను ఈ రకంగా ఆరాధించిన వాడికి మోక్షం లభిస్తుంది అని పద్నాలుగు సంవత్సరాలు నన్ను ఆరాధించు అని చెప్పాడు వెనక్కి వచ్చిన ఈ కౌండిన్యుడు ఇంటికి వచ్చాక మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు నియమంగా ఆచరించాడు వాళ్ళ కుటుంబంలో ఉండిపోయిందనమాట అది ఇందులో ఉన్న ఈ యమునా పూజ ఈ పడగని తయారు చేసి స్వామిని కూర్చోబెట్టటము చాలా విశేషంగా కనపడతాయి మనం సత్యనారాయణ వ్రతంలో వినేలాంటి ఆరాధన కాకుండా ఇది ఒక ప్రత్యేకమైన ఆరాధనగా కనపడుతుంది నాకు ఆ యమునా పూజే ఆ మంత్రమే మహా ఇష్టం దగ్గర కూర్చొని వింటాను అది నేను మంత్రం మంచి పట్టుగా చాలా బాగుంటుంది అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఎవరైనా అనంత వ్రతం చేసుకుంటున్నామంటే వెళ్ళి దర్శనం చేసుకుని దండం పెట్టుకోండి ఈ అనంత పద్మనాభ స్వరూపాలు మనకి ఎక్కడ కనపడతాయి అక్కడ కనిపిస్తుంది త్రివేంద్రంలో త్రివేంద్రం పద్మనాభ పద్మనాభ స్వరూ దేవాలయం ఉంది కదా మనకి అలాగే శ్రీరంగంలోనూ శేషసేనుడుగా స్వామి స్వామివారి దర్శనం ఇస్తాడు కానీ ఆయన పేరు కూడా ఇదే పద్మనాభస్వామి దేవాలయము అని ప్రత్యేకంగా చెప్పబడింది ఇంచుమించు అదే స్వరూపంలో మనకి ఇక్కడ మనం పూజ చేసుకుంటాం అనమాట అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు కానీ నేను చెప్పాక దీనికి పద్నాలుగు సంవత్సరాల నియమం ఉంది ఎవరైనా నాయగారితోటి మాట్లాడుకుని ఏటా ఆయనే వచ్చేలాగా మీరు తోరాలు పారేయకుండా సంవత్సరాలు మానే మధ్యలో ఏదైనా పురుడు అశౌచి వస్తేస్తే మానేసేయచ్చు మానవచ్చు కానీ అవి లేకుండా ఏదో వేరే వేరే వ్యవహారాలు ఉన్నాయని మానుకోకూడదు శ్రద్ధగా మీ శ్రద్ధే దీనికి కావలసిన పెట్టుబడి ఎవరినైనా వంద మందిని పిలుచుకోవచ్చు ఎవరిని పిలవకపోయినా మనమే మన ఇంట్లో మటుకే కాసిన రెండు పద్నాలుగులో ఇరవై ఎనిమిది ఎత్రసాలు వండుకొని ఏదో పాయసం పెరగనని నివేదన చేసినా సరిపోతుంది ఈ పద్నాలుగుని మాత్రం వాయినం ఇవ్వాలి ఒక జంటకి జంటకి దంపతులకి ఇస్తారు బ్రాహ్మడికి ఇచ్చి దంపతులు ఉండాలంటారు అదే మీ అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు తప్పకుండా నమస్తే నమస్తే జీ